కేంద్రం మంజూరు చేసిన నిధులకు వినియోగ పత్రాలను ఇప్పటికే సమర్పించామని, వాటిలో తప్పులు ఏమున్నాయో నిరూపించాలని అంటున్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు. రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు రాలేదని చెబుతున్నారు. ఇచ్చిన అన్నిటికీ పక్కాగా లెక్కలు చూపించామంటున్న కుటుంబరావుతో మా ప్రతినిధి శరత్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్తున్నారు కుటుంబరావు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సరే చెప్పండి, కేంద్రం చేస్తున్న వాదన ప్రధానంగా కేంద్రం చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చింది, వాటికి సంబంధించిన లెక్కలు చెప్పడం లేదనేది బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం. దీంట్లో వాస్తవం ఎంత? కేవలం ఇచ్చింది 1300 కోట్లు పైచీలకి, అంతే. ఏంటి, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎలాకేషన్స్ అనమాట. కాబట్టి ఆ నిధులకి లెక్కలేదని వాళ్ళు మాట్లాడటం కూడా టోటల్లీ అవాస్తవం. సింపుల్ ఛాలెంజ్ ఒక 5 రోజుల క్రితం చేశాను, మళ్ళా చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒక 4, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 4 కూర్చుని మాట్లాడుకున్న తర్వాత అవకతవకలు ఏమన్నా జరిగినయ్యా అనంటే వీఆర్ రెడీ టు గివ్ అన్ అపాలజీ. ఏ ఒక్క అవకతవక జరగలేదు, అన్ని యాక్సెప్ట్ చేశారు. యూసీలు కూడా ఫ్రెష్ రికమెండేషన్స్ కూడా చేశారు. చేసిన తర్వాత ఊరినే రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా మాట్లాడటం అనేది తప్పు. భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్స్ రిపీటెడ్గా వార్న్ కూడా చేస్తున్నాం, అట్లా మాట్లాడటం ఏమాత్రం తగదు. మీకు దమ్ము ధైర్యం చీము నెత్తురు ఉంటే కనుక మీ ఆఫీషియల్స్ని మా ఆఫీషియల్స్ తోటి మీటింగ్ పెడదాం ఇండిపెండెంట్గా. వాట్ ఎవర్ డెసిషన్ ఇస్ దేర్, బోత్ ద పార్టీస్ విల్ అబైడ్ బై దట్. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం కావచ్చు, వెనకబడిన జిల్లాల కోసం ఇచ్చిన నిధులు కావచ్చు, వీటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ అయినానండి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి అయ్యిందవనండి, లేకపోతే క్యాపిటల్కి ఇచ్చిందవనండి, విజయవాడ గుంటూరు డ్రైనేజ్ ప్రాజెక్ట్స్కి ఇచ్చిన నిధులు అవనండి, వేరే సిఎస్ఎస్ ప్రోగ్రామ్స్కి అయింది, దేనిపైనైనా చర్చకి మేము రెడీగా ఉన్నాం. కేంద్ర అధికారులు వచ్చి చూసుకోవచ్చు, మా అధికారులతో మాట్లాడచ్చు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే కనుక మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్లు బయట పెడతామని ఒక బెదిరింపు ధోరణిలో చెప్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలండి? ఇప్పటికి ఎన్ని నెలల నుంచి ఇట్లా బెదిరింపు ధోరణిలోనూ ఇట్లా అవాస్తవాలు మాట్లాడుతున్నారు? నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పటికి 3 నెలల క్రితమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్న కంప్లైంట్ ఇవ్వాలా? కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్న ఇన్స్పెక్షన్కి రావాలా? ఏదీ లేదు. ఒక్క అధికారి మాట్లాడరు, ఒక్క మినిస్టర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ మాట్లాడరు, స్పోక్స్ పర్సన్లు మాత్రం మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు. ఇది తగదు. ఆల్రెడీ బీజేపీ అంటే బాగా చులకన అయిపోయింది. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వార్డు మెంబర్లు కూడా కాలేని పరిస్థితిలోకి పార్టీని దించేశారు. ఇక అదే పరిస్థితి అని చెప్పేసి అని అంటున్నా. నిజానిజాలు నిగ్గు తేల్చుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి అధికారులు కూర్చొని తేల్చుకోవటం మంచిది. మా సహనం కూడా కోల్పోయి ఆఖరి బడ్జెట్లో ఉన్నమాట. ఇక ఇది ఏ తేలే పరిస్థితి కాదు, ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అని బయటికి రావటం కూడా జరిగింది. ఖచ్చితంగా వివక్ష తారస్థాయిలో చేస్తున్నారు వాళ్ళు. రాష్ట్రానికి నిధుల అవసరం చాలా ఎక్కువ ఉంది, దీన్ని ఎట్లా సాధించగలుగుతారు? మనం ఒక నియంతృత్వ స్టేట్లో మనం లేవు కాబట్టి అప్రాప్రియేట్గా ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎన్ని సంప్రదింపులు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి తెచ్చుకోవాలో మాకు తెలుసు. డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్స్కి ఏ విధంగా తెచ్చుకోవాలో తెలుసు. ముందు ముందు మీరు చూస్తారు రాష్ట్రం తీసుకునే స్టెప్స్ కూడా. కెమెరా పర్సన్ ప్రసాద్తో శరత్ చంద్ర, టీవీ5 విజయవాడ.